శ్రీరామజయం మనకు ఆస్తులు ఈ తగాదులు ఉంటాయి కదా మనకు అందరికి తెలిసిందే మీకు గనక ఆస్తుల తగాదాలు దాయాదులతో ఉంటే గనక మీరు ఒక చిన్న ఉపాయాన్ని మీరు పాటించండి రాత్రిపూట మీరు భోజనం చేసుకునేటువంటి భోజనం ఏదో మీరు ఆ భుక్తం అంటాం ఒకరు చేసేదాన్ని భుక్తం అంటాం మనమేమి భోజనం అని అంటాం భోజనం అంటే బహుజనములు చేసేదాన్ని భోజనం అంటాం మీరు ఒకరు తినే తిండి ఏదైతే భుక్తం ఉంటుందో ఆ యొక్క భుక్తాన్ని మీరు మీ యొక్క వంట ఇంట్లో అంటే మీరు మీరు ఉన్న కిచెన్ అంటే మనం కిచెన్లోనే కూర్చొని తినడానికి ప్రయత్నం అంతేగాని వచ్చేసి సపరేట్ డైనింగ్ హాల్లో కూర్చోవడం అట్లా కాకుండా ఆ యొక్క కిచెన్లోనే కూర్చొని తినడానికి ప్రయత్నించండి ఇంకా అవసరమైతే దక్షిణం వైపు మొహం చేసుకొని కూర్చొని తినడానికి అలవాటు చేసుకోండి అదేవిధంగా మీ ఇంట్లో కనుక బావి ఉన్నను లేదా మీకు దగ్గరలో ఏదైనా అతి పురాతనమైన బావి ఉన్నను లేదంటే బావి ఉన్నను దాంట్లో ఒక నాలుగు వందల గ్రాముల పిల్ల పసుపు కొమ్మలు దొరుకుతాయి ఒకవేళ పిల్ల పసుపు కొమ్మలు దొరకని ఏడరా పసుపు కొమ్మలు అయినా సరేను కావలసి చిన్న సైజులో ఉన్నటువంటివి నాలుగు వందల గ్రాములు ఆ యొక్క ఆ బావిలో వేయండి అదేవిధంగా మీరు బాదం పప్పు ఉంటుంది తెలుసు కదా మీకు బాదం పప్పు ఆ బాదం పప్పు నేను చాలా వరకు చాలామందికి నా యొక్క క్లయింట్స్ చెప్పాను దీని సక్సెస్ రేషియో కూడా చూశాను ఏదైనా ఆ పురాతన శివాలయానికి వెళ్ళండి ఆస్తులు తగాదలు ఉన్నప్పుడు శివాలయానికి వెళ్ళండి వెళ్ళేసి అక్కడ ఆ మీ యొక్క చేతితో ఆ శివాని గర్భగులో ఉన్నటువంటి మెట్లు ఉంటాయి కదా స్టెప్స్ వాటిని క్లీన్ చేయండి ఫస్ట్ చేసి ఆ శివాలయంలో ఆ యొక్క ఆ బాదం పప్పు తెచ్చుకుంటారు కదా బాదం పప్పు తెచ్చుకు ఒక పప్పును దాన్ని తుంచి ఒక పప్పు ఆ యొక్క శివాలయం ధ్వజస్తంభం దగ్గర పెట్టండి ఇంకో పప్పును ఇంటికి తెచ్చుకోండి ఇట్లా జాతకరీత్యా కొంతమందికి యాభై రెండు రోజులు ఉంటుంది కొంతమందికి ముప్పై రెండు ఇలా ఉంటుంది దాంతో ఆ సమస్యను బట్టి మనం చెప్పుకోవచ్చు ఆ పప్పును తీసుకుని మిగిలిన ఆ పప్పు అయితే ముప్పై రెండు రోజులు పర్గించిన థర్టీ టూ డేస్ చేశారు ఆ సగం పప్పు ఉంటుందో ఆ సగం పప్పుతో ఇంత ఇంత చిన్నపాటి ఏమంటారు ఒక ప్రసాదంగా చేసి ఎవరైనా రోడ్డుపైన ఉన్న అనాథలకు రండి ఇట్లాంటివి కొన్ని ఉంటాయి చూద్దాం మీరు మీ యొక్క సమస్యను బట్టి ఈ ఛానల్ ద్వారా సంపరిస్తే ఆ నిజంగానే పరిష్కారం పెద్ద అయితే మంచి ఇట్లాంటి చిన్న చిన్న పరిష్కారాలు చేసుకుంటూ ఖర్చు ఎక్కువ కాకుండా పరిష్కారాలు చేసుకుంటూ మీరు మీకున్నటువంటి సమస్యల నుంచి బయటపడడానికి మీకు ఆస్కారం ఉంటుంది శ్రీరామజయం